నమస్తే మేడం. నమస్తే మేడం. చాలామందిలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, కళ్ళజోళ్ళు పెట్టుకుంటున్నారు, సైట్ ఉంటూ ఉంటుంది. ఆ సైట్ ఉన్న వాళ్ళకి ఫుడ్లో, అంటే మీరు చెప్పినట్టుగా ఎక్కువగా సైట్ వస్తుంది అంటే క్యారెట్స్ తినాలి, కొన్ని ఆకుకూరలు తినాలి, దీనివల్ల సైట్ కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి అంటారు. సో చూపు, కంటి చూపు అనేది మనకు మెరుగుపడాలంటే, మళ్ళీ తర్వాత ఇదివరకు సైట్ ఉన్న వాళ్ళది తగ్గాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకు అది కంట్రోల్ అవుతుంది అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మీకు ఒకసారి సైట్ వచ్చింది అంటే దెన్ ఫుడ్స్తోని అది మేనేజ్ చేయడం, అంటే రివర్స్ అయితే చేయలేరు, బట్ ఇంకా దాన్ని పెరగడం అనేది మీరు స్టాప్ చేయగలరు. ఓకే, సో సైట్ అనే కాదు, బట్ దెన్ ఐ సైట్ ఇంప్రూవ్ చేయడానికి ఇంకా ఐస్ అనేది, ఐ హెల్త్కి సర్టెన్ న్యూట్రియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి మీరు కనుక రెగ్యులర్ బేసిస్లో రెగ్యులర్గా, ఓకే, ఒక 2-3 డేస్ ఫాలో చేసి వదిలేసామా అంటే దట్ విల్ నాట్ హెల్ప్. ఓకే, కొన్ని సూపర్ ఫుడ్స్ అని ఉంటాయి, ఆ న్యూట్రియంట్స్ అనేవి, అవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మీకు ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా అది మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకే, సో అది అది ఐ సైట్ కానివ్వండి, లేదా డ్రై ఐస్ అని బాధపడుతుంటారు, వాటరీ ఐస్, చాలామంది ఇప్పుడు ల్యాప్టాప్స్ అనేది యూస్ చేస్తున్నారు. ఓకే, అండ్ చాలా స్ట్రెస్, ఇంకా ల్యాక్ ఆఫ్ స్లీప్ వలన కూడా ఐ హెల్త్ పైన చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, స్ట్రెస్, స్లీప్ అండ్ విజన్, అంటే ఎక్కువసేపు ల్యాప్టాప్స్ పైన, లేకపోతే టీవీస్, పిల్లలు కూడా ఇప్పుడు ఫోన్లు బాగా యూస్ చేస్తున్నారు, ఫోన్ చూస్తూనే ఉంటున్నారు. సో అది తొందరగా ఐ అంటే కళ్ళద్దాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, అలాంటి పిల్లల్లో మోస్ట్లీ, ఇప్పుడు పిల్లల్లో ఒకవేళ ఇంప్రూవ్ చేయాలి అంటే కొన్ని ఫుడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ న్యూట్రియంట్ ఫర్ ఐ హెల్త్ ఏంటి అంటే బీటా కెరటిన్. ఓకే, బీటా కెరటిన్ అనేది యాక్చువల్లీ విటమిన్ ఏ నుంచి వస్తుందన్నమాట. ఓకే, సో విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ ఏమేమి ఉంటాయి అంటే క్యారెట్స్ మోస్ట్లీ. ఓకే, అందరికీ తెలుసు విటమిన్ ఏ అంటే క్యారెట్ అని. అది కాకుండా ఇంకా ఇంకొకటి అంటే స్వీట్ పొటాటోస్. ఓకే, సో పిల్లల్లో ఒక బాయిల్డ్ స్వీట్ పొటాటోస్ ఒక 100 grams కానీ ఇలా రెగ్యులర్ బేసిస్లో ఇస్తే కూడా మీకు కావాల్సిన విటమిన్ ఏ అందుతుంది బాడీలో. అది సెకండ్ న్యూట్రియంట్ వచ్చేసి ల్యూటియన్ అండ్ జియాజాంథిన్ అని 2 ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఇట్స్ అవి చెత్త, బాడీలో ఏదైనా చెత్త ఉండని అది ఎరాడికేట్ చేస్తాయి. ఓకే, అలాగే సిమిలర్లీ ఐ హెల్త్కి కూడా చాలా మంచివి అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి, ఐ సైట్ ఇంప్రూవ్ చేసి, ఐ హెల్త్కి కూడా సెల్స్ని ఇంప్రూవ్ చేస్తాయి. సో ఇవి ల్యూటియన్ అండ్ జియాజాంథిన్ మోస్ట్లీ కలర్ఫుల్ వెజిటేబుల్స్, ఏవైతే రెడ్ ఉంటాయో, గ్రీన్ ఉంటాయో, డార్క్ కలర్స్, ఓకే, విచ్ ఆర్ డార్క్ కలర్స్, దాంట్లో ఎక్కువగా మీరు చూడగలరు. లైక్ కేల్ అని, లేకపోతే స్పినాచ్, ఓకే, టొమాటోస్, ఓకే, బీట్రూట్, పొమోగ్రనేట్, ఏవైతే కలర్ఫుల్ వెజిటేబుల్స్ ఉంటాయో రెగ్యులర్లీ పిల్లలకైతే జ్యూసెస్ ఫామ్లో, లేకపోతే సాలెడ్ ఫామ్లో అలవాటు చేయాలి. ఇంకా పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు ఐ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి. తర్వాత వచ్చేసేసి ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 3 అనేవి మోస్ట్లీ యానిమల్ సోర్సెస్లో ఉంటాయి. ఓకే, ఇవి ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ అనమాట, ఎసెన్షియల్ ఫ్యాట్స్, బాడీకి చాలా అవసరం గుడ్ ఫ్యాట్స్. ఓకే, సో ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వలన ఇవి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అని కన్సిడర్ చేస్తాము. ఓకే, అండ్ ఇవి మోస్ట్లీ ఒమేగా 3 అనేవి మనం చియా సీడ్స్లో, ఇంకా ఫిష్, వేరియస్ టైప్స్ ఆఫ్ ఫిష్, ఇంకా వాల్నట్స్లో చూడగలుగుతాం. అండ్ ఒమేగా 6 అయితే ఫ్లెక్సిడ్స్, అవిసె గింజలు. ఓకే, రెగ్యులర్గా 1 teaspoon రోస్టెడ్ ఫామ్లో వేయించి ఎవ్రీడే 1 teaspoon కూడా కన్స్యూమ్ చేస్తే మీకు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఒమేగా 6 ఇంకా ఒమేగా 3 అందుతుంది బాడీలో. ఇది కాకుండా ఇంకోటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఏంటి అంటే విటమిన్ డి. ఓకే, విటమిన్ డి ఎవరికైనా చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్లీ చాలామంది విటమిన్ డి డిఫిషియన్సీసే మనం చూస్తాం. ఎందుకు అంటే విటమిన్ డి అనేది సన్షైన్ విటమిన్, అది మనకు ఫుడ్ ద్వారా ఈజీలీ అవైలబుల్ ఉండదు, బట్ వీ నీడ్ టు గెట్ ఎక్స్పోజ్ టు ద సన్. ఓకే, సో మీరు సన్ రైస్లో ఎక్కువ ఉండి, ఓకే, కొంచెం యోగా అది కనుక చేస్తే అది కూడా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో ఇవి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అన్నమాట. ఇవి మీరు బాడీలో మంచిగా రా మెటీరియల్ లాగా అందిస్తూ ఉంటే అవి యూటిలైజ్ చేసుకొని బాడీ ఐ హెల్త్ని ఇంప్రూవ్ చేయగలదు. ఓకే, అలాగే ఐ సైట్ పోవాలంటే కూడా కొత్తగా మనం వింటున్నాం మేడం, మన సెలైవ అంటే ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ అవర్స్లో లేచిన తర్వాత మనం ఆ ఉమ్మును తీసుకొని ఇలా పెట్టేసుకుంటే, ఇక్కడ ఈ ప్రదేశంలో రాసుకుంటే ఖచ్చితంగా ఐ సైట్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అది అలా జరుగుతుందంటారా?
అది ఇంకా సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం అయితే అట్లా ఏం ఉండదు. మోస్ట్లీ ఒకసారి మీకు సైట్ వచ్చిందంటే అది రివర్స్ అవ్వడం చాలా డిఫికల్ట్ అన్నమాట. ఓకే, అన్లెస్ అండ్ అంటిల్ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం. ఒకవేళ మీకు డెఫినెట్లీ స్ట్రెస్ ఉంది, మీరు మంచిగా పడుకోవట్లేదు అని అంటే దాని డెఫినెట్లీ ఎఫెక్ట్ ఐసైట్ పైన పడుతుంది. ఓకే, సో ఇవి ఇంప్రూవ్ చేస్తూ ఇంకా మంచి న్యూట్రియంట్స్ అనేది, న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్ ఏదైతే ఐ హెల్త్కి మంచిది ఉందో అది తీసుకుంటే మరి డిఫరెన్స్ అనేది మీరు చూడగలరు. ఓకే, మనకి ఐ కింద డార్క్ సర్కిల్స్ కూడా విటమిన్ లోపమేనా లేదంటే మీరు అన్నట్టుగా స్లీప్ లాగ్ వల్లనే జరుగుతుంది? Yes, అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ అన్నమాట. నేను చెప్పినట్టు ల్యాక్ ఆఫ్ స్లీప్ అది హార్మోన్ కార్టిసోల్ హార్మోన్ అనేది పెంచేసి స్ట్రెస్ హార్మోన్స్ అనేది ఓవర్ చేసేసి అది డార్క్ సర్కిల్స్ అనేది పిగ్మెంటేషన్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అది కూడా తగ్గించాలంటే జింక్ ఇంకా ఈ బి విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎనఫ్ అమౌంట్లో తీసుకుంటే అది హెల్ప్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ ఈ లైఫ్ స్టైల్ అనే చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఇవి ఇది చేంజ్ చేయకుండా మీరు ఓన్లీ న్యూట్రిషన్ పైన డిపెండ్ ఉంటే ప్రాబ్లం అలాగే ఉండిపోతుంది. ఓకే, ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే రెండు బ్యాలెన్స్ చేయాలి. మీరు లైఫ్ స్టైల్ కూడా మంచి స్లీప్ కూడా ఉండాలి. ఎందుకంటే మీరు ఎంత న్యూట్రిషన్ తీసుకోండి, ఎండ్ ఆఫ్ ద డే బాడీలో స్ట్రెస్ ఉంటే అది ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. అది మీరు ఎంత న్యూట్రియంట్ అందించినా బాడీ ఇట్ విల్ హెల్ప్ టు రెడ్యూస్ ద స్ట్రెస్. ఇప్పుడు ఒకవేళ మీరు స్ట్రెస్ మంచిగా కంట్రోల్ చేశారు, మీ స్లీప్ ప్యాటర్న్ ఇంప్రూవ్ చేశారు అండ్ న్యూట్రిషన్ కూడా చేశారంటే ఇట్ విల్ షో యువర్ రిజల్ట్స్ వెరీ క్విక్లీ. ఓకే, థ్యాంక్ యూ మేడం. అంటే మీరు ఎప్పటికప్పుడు కూడా అంటే మనం ఎంత న్యూట్రిషన్ అనేది కరెక్ట్గా మన బాడీకి ఇచ్చినప్పటికీ కూడా ఫిజికల్గా కూడా కంపల్సరీగా ఉండాలి. మనం ఏదైనా సరే క్లియర్ కట్గా అటు ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఇటు మనం ఇంటేక్ అవుట్టేక్ అన్నట్టుగా అలా ఉండాలి అని చెప్పేసి చాలా క్లియర్గా ప్రతి వీడియోలో మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు ఐస్కి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ.